పెద్దిరెడ్డి సుధారాణి, పెద్దిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళిద్దరూ పాపం చిలకలూరుపేటకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. పాపం వెంకటరెడ్డి కాదు, కానీ ఈ సుధారాణి అనే మహిళ 30 సంవత్సరాలు ఉంటాయి. షీఈస్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు చాలా పోస్టులు పెట్టారు. పెద్దిరెడ్డి సుధారాణి వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి చెలకూరుపేటలో నివసించేవారు. అధికారం మాది పోయింది, వాళ్ళు గెలిచారు, వీళ్ళని తంతాము కొడతాము కేసులు పెడతామని బెదిరించారు. పాపం ఏం చేస్తారు, ఊరు వదిలి వెళ్ళిపోయారు. తెలంగాణ నల్గొండ టౌన్, తెలంగాణ స్టేట్, వెంకటరమణ కాలనీ, అక్కడికి వెళ్ళి తలదాచుకుంటున్నారు. అక్కడ కుటుంబం బ్రతుకుతూ ఉంది ఈ 4 నెలల నుంచి 5 నెలల నుంచి కూడా. ఎందుకంటే ఇక్కడ ఉంటే చంపేస్తారు, కొట్టేస్తారు, పోలీసులు కేసు పెడతారు అనేటువంటి ఉద్దేశంతో. పాత పోస్టింగ్ ఏదో పెట్టిందని ఆమె మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఒక చోట కాదు, సుమారుగా 7-8 పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. అంటే దిస్ ఈజ్ ద హెరాస్మెంట్. సరే, రిజిస్టర్ చేశారు. తెలంగాణ వెళ్ళి 4వ తారీఖు రాత్రి ఇద్దరు భార్యాభర్తల్ని, వారికి ఉన్న 2 పిల్లల్ని, 4 ఎత్తుకొచ్చారు. 4వ తారీఖు ఎత్తుకొచ్చి చిలకూరుపేటలో 5వ తారీఖు అట్టిపెట్టారు. చిలకూరుపేటలో పెట్టారు 5వ తారీఖు. చిలకూరుపేటలో ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సరే, ఓకే, మీరు కేసు రిజిస్టర్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, 24 గంటలు మీ ఆధీనంలో పెట్టుకుని విచారణ చేయొచ్చు, తర్వాత మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేశారా? చేయలా. 5వ తారీఖు చేయలా? 6వ తారీఖు చేయలా? చిలకూరుపేట, ఒంగోలు, ఇంకా ఎక్కడెక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తిప్పారు భార్యాభర్త ఇద్దరిని. పిల్లల్ని మాత్రం మళ్ళీ పంపించారు. వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళ బంధువులు హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తిప్పి రాత్రి, ఈరోజు రాత్రి ఎంత, 7వ తారీఖు 9 ఇంతేనా, 9వ తారీఖు రాత్రి అర్ధరాత్రి మేషెడ్డి గారి ముందు హాజరుపరిచారు. ఈ కథ అంతా ఏమిటంటే, ఆమెను తీసుకొచ్చారు, చిలకూరుపేటలో పెట్టారు, ఆమెను కొట్టారు. దారుణంగా ఒక మహిళ 30 సంవత్సరాలు యువతి, 2 పిల్లల తల్లి తీసుకొచ్చి దారుణంగా కొట్టారే. కొట్టారు కాబట్టి హాజరుపరచరా. కొట్టి గాయాలైతే అక్కడికి ఇక్కడికి అక్కడిక్కడ షిఫ్ట్ చేస్తారు, ఎందుకంటే గాయాలు తగ్గిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని. ఈ లోపల ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మీ దృష్టికి కూడా తీసుకొస్తా. నిన్న సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. అయ్యా, మా సోషల్ యాక్టివిటీస్ చేసిన వారిని పట్టుకుపోతున్నారు, రోజుల తరబడి వారి దగ్గర అట్టి పెట్టుకుంటున్నారు, వారిని హింసిస్తున్నారు, వారిని కొట్టి అంబటి రాంబాబు చెబితే మేము పోస్టు పెట్టామని చెప్పమంటున్నారు, లేకపోతే మా మేయర్ గారు మనోహర్ గారు పెట్టమంటే పెట్టాము ఆ పోస్టింగ్ అని చెప్పమంటున్నారు, చెబితే మా ఇద్దరిని కూడా రోపలేద్దామని పాపం లోకేష్ గారి ఆలోచన. ఇది ధర్మం కాదండి, హెబియస్ కార్పస్ వేస్తున్నాం మేము, ఎక్కడుండా కూడా వాళ్ళని ట్రేస్ చేయండి అంటే, దీన్ని ఆనరబుల్ హైకోర్టు హ్యాస్ గివెన్ 1 ఆర్డర్. ఏమనిచ్చిందంటే, ఎవరెవరు పోలీస్ స్టేషన్లు, ఈ సంబంధిత పోలీస్ స్టేషన్లు ఏమున్నాయో, ఇప్పుడు చిలకూరుపేట పోలీస్ స్టేషన్ ఉంది కదా, 4వ తారీఖు నుంచి ఇవాళ వరకు చిలకలూరుపేటలో ఉన్న 2 పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా ఒంగోలులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల్లో ఉన్న విషయం అంతా కూడా మీరు ఆ ఫుటేజ్ని మ్యాజిస్ట్రేట్కి సబ్మిట్ చేయండి ఇమీడియట్గా అన్నారు. అంటే ఏం జరిగిందో 4వ తారీఖు నుంచి అక్కడ కనపడింది, ఈ అమ్మాయి వచ్చింది, వెళ్ళింది, పిల్లల్ని ఆదరపచ్చింది అంతా కూడా. రాత్రి ఆర్డర్ రాగానే భయపడ్డారు, ఇక కోర్టు వారు ఇంటర్ఫీర్ అయ్యారు. ఈ రాత్రి ఎట్లాగైనా సరే ఈమెను హాజరుపరచాలి కోర్టులో, హాజరుపరచకపోతే దట్ ఇస్ ఇల్లీగల్ కస్టడీ, చాలా ప్రమాదం అనే ఉద్దేశంతో. రాత్రి ఎందుకు హాజరుపరచారంటే రేపు ఎల్లుండి సెలవు, ఇవాళ రేపు సెలవు, బెయిల్ తెచ్చుకోవడానికి వీలు లేదు. అది కూడా అర్ధరాత్రి తీసుకొచ్చి ఓ మహిళను హాజరుపరిచారు. ఏమిటో అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు 4 రోజులు 5 రోజులు పెట్టి చిత్రహింసలు చేసి అర్ధరాత్రి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారే, ఏమయ్యా అదేమన్నా
తీవ్రవాదా, ఏమైనా బాంబులు పెట్టిందా, లేకపోతే ఏదైనా హింసాత్మక సంఘటనలు చేసిందా, పోస్ట్ పెట్టింది నీకు నచ్చలేదు, వండర్ఫుల్, కేసు పెట్టా, వండర్ఫుల్. కొరత ఏంటండి? ఎస్, రాత్రి హాజరుపరిచిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి ముందు షీ హాజ్ గివెన్ స్టేట్మెంట్, అయ్యా నన్ను పలానా రోజు తీసుకొచ్చారు, నన్ను కొట్టారు, ఇవిగో గాయాలు, అరిచేతుల మీద గాయాలు చూపించింది, మ్యాజిస్ట్రేట్ గారిని రికార్డ్ చేయమని చెప్పేసి మన లీగల్ టీం అంతా కూడా వెళ్ళారు అక్కడికి, వెళ్ళి రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి ఆమె ఉన్నటువంటి దెబ్బలు, ఇవో కన్ను విజిబుల్గా ఉన్న దెబ్బలన్నీ కూడా చూపించింది ఆమె. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ గారిని, భార్యాభర్త ఇద్దరిని పెట్టారు, భర్తనేమో రిమాండ్కి పంపింది, ఈవిని కూడా రిమాండ్కి పంపే ముందు ఇవి కంప్లైంట్ చేసింది కాబట్టి డాక్టర్ ఎగ్జామినేషన్కి మెడికల్ హాస్పిటల్కి పంపారు, జీజీహెచ్కి.